ప్రైస్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం, నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుడు మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానం ఏంటంటే, దేవుడు మనకు మంచి పేరును ఖ్యాతిని కలుగజేస్తానంటున్నాడు. ఈ లోకపరంగా మనం గమనించినట్లయితే ఒక మంచి పేరు రావాలి అనంటే దాని కొరకు చాలా కష్టపడాలి. ఒక చెడు పేరు, ఒక చిన్న చెడు పని చేస్తే చాలు ఆ చెడు పేరు వచ్చేస్తుంది. కానీ ఆ చెడు పేరు పోయి ఒక మంచి పేరు మనం సంపాదించాలంటే దాని కొరకు చాలా కష్టపడాలి. చాలా సంవత్సరాలుగా మనం మంచి పనులు చేస్తే కానీ మంచి పేరు రాదు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు మంచి పేరునిస్తాను, నేను మీకు ఖ్యాతినిస్తాను అంటున్నాడు. ఇది ఎలాగూ సాధ్యము అనంటే, ఇది లోక సంబంధమైనటువంటి లోకపరమైనటువంటి మరి మంచి పేరు కొరకు దేవుడు మాట్లాడట్లేదు. కానీ బైబిల్లో నిజంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే, ఆయన అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే మన జీవితంలో ఒక పరివర్తన ఆయన కలిగిస్తాడు. నిజంగా అపోస్తలుడైన పౌలును మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే, తిమోతికి రాసిన పత్రికలో ఆయన అంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను అంటాడు. అంటే ఒకప్పుడు ఆయనకు ఒక చెడు పేరు, ఒకప్పుడు అతని స్వభావం చెడ్డది, ఒకప్పుడు ప్రజల్లో ఆయన గుర్తింపు మరి ఇతడు దూషకుడని, ఇతడు నరహంతకుడని, ఇతడు హింసకుడని, ఈ విధంగా ఒక చెడు పేరుతో అతడు పిలువబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనని దర్శించి తన జీవితంలో ఒక మార్పును ఆయన కలిగించాడు, ఆ తదుపరి ఆయన ఒక నమ్మకస్తుడుగా పిలువబడ్డాడు. నేను యేసయ్యను పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంత ధైర్యంగా చెప్పగలిగాడంటే, ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు పాపి, ఒకప్పుడు హింసకుడు, అతడు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన తర్వాత తన జీవితమే మారిపోయిందని, ఒక పరిశుద్ధమైన జీవితం అతడు చేయగలిగాడు. సవాలు విసిరి, నేను పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను, నేను యేసయ్య అడుగుజాడల్లో నడుచుకోగలుగుతున్నాను, నన్ను చూసి నడుచుకోనని చెప్పగలిగాడు అనంటే, ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే సాధ్యపడిందండి. దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితంలో అంగీకరించగలిగితే, ఆయన అడుగుజాడల్లో నువ్వు కనుక నడవగలిగితే, పూర్తిగా నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి కష్టమైనా నష్టమైనా శ్రమైనా హింస అయినా ఆయన కొరకు నువ్వు బ్రతకగలిగితే, తప్పకుండా ఒకప్పుడు నీకు చెడు పేరు ఉండొచ్చు. యేసయ్యను నీవు అంగీకరించిన తర్వాత ఆయన కొరకు నువ్వు బ్రతుకుతే తప్పకుండా దేవుడు నీకు ఒక మంచి పేరుని ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు గురించి ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఆయనకు ఒక మంచి పేరు కలిగింది అనంటే, ఆయన యేసయ్య అడుగుజాడలో నడిచాడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన కొరకు నువ్వు బ్రతకగలిగితే, ఏదో మంచి పేరు తెచ్చుకోవడం కొరకు ప్రాకులాడడం కాదు, కానీ యేసయ్య కొరకు బ్రతికి యేసయ్యలో నువ్వు జీవించగలిగితే ఆయనే నీకు మంచి పేరుని ఇవ్వబోతున్నాడు. నీకు ఒక ఖ్యాతిని, ఘనతను దేవుడిని కలిగించబోతున్నాడు. నమ్మినట్లయితే మనం అందరం కూడా ఆయన నామంలో, ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మంచి పేరు మనం కలిగి ఉండాలి. చాలామంది క్రైస్తవులు, వారు క్రైస్తవులే కనండి, వారి జీవితం ఈ విధంగా ఉంది, వారి పేరుకు మాత్రమే క్రైస్తవులు కనండి, వారి బ్రతుకులో దేవుణ్ణి పోలి నడిచిన అనుభవాలే లేవు అని చాలామందికి క్రైస్తవులని పేరు పెట్టబడిన, యేసుక్రీస్తు వారిని నమ్మిన వారి జీవితంలో ఒక మంచి పేరు, మంచి సాక్ష్యం అంటూ ఉండదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం మంచి పేరు కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. మనం ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన కొరకు బ్రతికి ఆయన చెప్పినట్లుగా మనం చేయగలిగితే, ప్రజలందరూ కూడా మనల్ని చూసి మన గురించి మంచి సాక్ష్యాన్ని చెప్పేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి జనులందరి మధ్యలో ఒక ఖ్యాతిని మనకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఆయనకు అప్పగించుకొని ఆయన కొరకు బ్రతికి ఆయన అడుగుజాడల్లో నడవడానికి మనం సిద్ధపడదాం. తప్పకుండా నీకున్న చెడు పేరును, నీకుంటున్నటువంటి దూషణకరమైన పేర్లన్నీ దేవుడు తొలగించి ఒక మంచి పేరును, ఖ్యాతిని ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో నేను మీకు మంచి పేరును, ఖ్యాతిని ఇస్తానని వాగ్దానం చేశారు. ఎంతమంది అయితే అయ్యా ప్రభ చెడు పేర్లతో పిలువబడుతున్నారు, ఎంతమంది అయితే వీడు దుర్మార్గుడని, వీడు దేనికి పనికిరాడని, వీడు మోసగాడని ప్రభ పిలువబడుతున్న వారు ఉన్నారో, వారందరినీ ఉదయకాల సమయంలో మీరు దర్శించండి అయ్యా. ఎంతమంది అయితే ఈమె కోపిష్టని, ఇదిగో ప్రభ అబద్ధాలు ఆడే వ్యక్తిని, ఈ విధంగా అయ్యా ప్రభ దూషణ పాలవుతున్నారు, వారందరినీ ఉదయకాల సమయంలో మీరు సంధించి దర్శించి, ఇదిగో మీ చిత్త
ప్రకారం నడుచుటకు వారి జీవితాలను మీ చేతిలోకి సమర్పించుకొని ఏ విధంగా అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దూషకుడు హింసకుడుగా ఉన్నాడు, కానీ మీ అడుగుజాడల్లో నడిచిన తర్వాత తన జీవితమే అయ్యా అనేకులకు సాక్షిగా మార్చబడి ఒక మంచి పేరును సంపాదించుకున్నట్లుగా ఉదయకాల సమయమున ప్రభా క్రైస్తవులము అని పేరు పెట్టబడిన మేమందరం కూడా మీ సన్నిధిలో ఒక మంచి పేరును పొందుకున్నటకు మీరు సహాయము దయచేయమని ఈ వాగ్దానాన్ని ప్రతి జీవితంలో నెరవేర్చమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. నాంతరంగము కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా విమోచించితివి నీ ప్రేమతో నన్ను రక్షించితివి నీ కృపతో విమోచించితివి నీ ప్రేమతో నన్ను రక్షించితివి నీ కృపతో ఏసయ్యానా విమోచకుడా ఏసయ్యా కృపామయుడా ఏసయ్యా నిరీక్షణకాధారమా దయాలుడానా నిరీక్షణకాధారమా లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని నిరీక్షణ లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని నన్ను చేరితివి వాత్సల్యముతో బలపరచితివి ఉపదేశముతో నన్ను చేరితివి నీ వాత్సల్యముతో బలపరచితివి ఉపదేశముతో ఏసయ్యానా వాత్సల్యపూర్ణుడా ఏసయ్యా దయామయుడా యేసయ్యా 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 నీవే నా ఆశ్రయమా నీవే నా ఆధారమా దయాలుడానా నిరీక్షణకాధారమా దయాలుడానా నిరీక్షణకాధారమా